नमः पार्वती पते हर हर महादेव हर। చెంచుల అమ్మవారికి సేవ చేస్తున్నది 64,000 కోట్ల యోగిని గణాలు అనుకుంటూ ఉండగా ఈమెకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడ్డది అక్కడ. ఒకనాడు పార్వతీదేవితో మాట్లాడుతూ, అమ్మ తమరిని నేను ఒక ప్రశ్న వేయాలి అని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే. పార్వతీదేవి నవ్వుతూ, అడగవే, నేను ఈ లోకానికి రావడానికి పూర్వము గోకర్ణ క్షేత్రంలో శివమహాపురాణాన్ని విన్నా. నాకన్నా పూర్వము నా భర్త మరణించినాడు. మేమిద్దరము కూడా పోటీపడి పాపాలను ఆచరించినాము. పాపాలు ఆచరించినటువంటి నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నాను శివకథాశ్రవణాన్ని చేసి, కానీ ఆ భాగ్యాన్ని నోచుకోలేదు నా భర్త. మరణించినాడు నాకన్నా పూర్వమే. ఇప్పుడు మరణించినటువంటి నా భర్త ఎక్కడ ఉన్నాడు, ఏ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో తెలుసుకోవాలని కుతూహలం ఉన్నది, చెప్పవమ్మా. ఆయన సర్వజ్ఞురాలు కదా. అప్పుడు నవ్వి చెంచులతో చెబుతున్నది, నీ భర్త చేసినటువంటి పాపాలకన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తాన్ని పొందడానికై యమధర్మరాజు చేత ఆజ్ఞాపింపబడి 28 విభాగాల్లో దుఃఖాలు అనుభవించినాడు. అనుభవించి ఇప్పుడు భారతదేశంలో నీళ్లు దొరకనటువంటి ఎడారుల్లో పిశాచమై తిరుగుతూ ఉన్నాడు. ఈ మాటను వినగానే, పాపం గత జన్మలో తనకు భర్త అయి ఉన్నాడు కాబట్టి ఆ భర్త పేరు ఉండేటువంటి ప్రేమ అనురాగముతో పార్వతీదేవిని ప్రార్థించినమ్మా, ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఈ పిశాచ శరీరం తొలగిపోవాలంటే ఏం చేయాలి? అప్పుడు పార్వతీదేవి అన్నది, యజ్ఞాగాది క్రతువులు ఆచరించే అవకాశమా లేదు పిశాచాలకు రాక్షసులకు. శంకరాచార్యుల వారు ఏమంటారు వారి భాష్యాలు అంటే, యజ్ఞాగాది క్రతువులను ఆచరించే అధికారం కేవలం మనుష్యులకు మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికీ లేదు ధర్మాన్ని ఆచరించేటువంటి యొక్క. అందుకని నీ భర్త యజ్ఞాగాది క్రతువులు దాన ధర్మాలు ఆచరించి ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేడు కాబట్టి వానికల్లా ఒకటే ఒక ఉపాయం, శివపురాణాన్ని వినడం వల్ల వానికి ముక్తి లభిస్తుంది. ఈ మాటను వినగానే పార్వతీదేవి శరణారవిందాలయందు ఆమె తలను ఆంచి నమస్కారం చేసి కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ అడిగినది, అమ్మా ఒక పిశాచ దేహంలో ఉన్నటువంటి నా భర్త సమీపానికి వెళ్ళి ఎవరమ్మా కథను వినిపించేవాళ్ళు, అయినా వాడెక్కడ ఉన్నాడో తెలిసి వాడి సమీపానికి వెళ్ళి కథను చెప్పాలనేటువంటి శ్రద్ధాసక్తులు గల వాళ్ళు ఎవరుంటారమ్మా అనగానే పార్వతీదేవి కరుణించి కైలాసంలో ఉన్నటువంటి తుంబురుణ్ణి పిలిచినది, తుంబురాయి రారా ఒకసారి, జరిగిన వృత్తం ఈమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పినదో అదంతా వానికి చెప్పి, ఇద్దరూ పోటీపడి పాపాలను ఆచరించినారు, ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మరణించినాడు ఈమె భర్త, అనేక యాతనలను నరక యాతనను అనుభవించి ఇప్పుడు పిశాచ దేహాన్ని పొంది దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. తాగుదామంటే నీళ్లు కనబడుతూ ఉంటాయి, తాగలేడు. ఆహారం కళ్ళకు కనబడుతూ ఉంటుంది, అన్నాన్ని ముట్టలేడు వాడు. ఎంత దేహ బాధ అనుభవిస్తూ ఉంటాడు వాడు. అందుకని నీవు అతని సమీపానికి వెళ్ళి శివపురాణాన్నంతా వినిపించి వాణ్ణి ఉద్ధరించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించినది. తుంబురుడు అమ్మవారి చేత ఆజ్ఞాపింపబడ్డటువంటి వాడి విమానాన్ని అధిరోహించి వింధ్యాచల పర్వత సానువుల్లో ఉన్నటువంటి వాడి సమీపానికి వెళ్ళినాడు. వెళ్లే వరకు భయంకరమైనటువంటి యాతనను అనుభవిస్తూ ఉన్నాడు. విశాఖ శరీరాన్ని పొందినటువంటి జీవుడు గాలి రూపంలో సంచారం చేస్తూ ఉంటాడు. అందుకని కొన్ని మంత్రాలు చదివి పాశముల చేత వాణ్ణి బంధించి ఒక్కచోట కట్టివేసి వాణ్ణి ఎదుట కూర్చున్నటువంటి వాడి అమ్మవారి ఆదేశాన్ని పొందినటువంటి తుంబురుడు శివపురాణాన్ని ప్రారంభం చేసినాడు.
సరిగ్గా 9 రోజులు శివప్రాణ కథను చెప్పుతూ ఉన్నాడు తుంబురుడు. అమ్మవారి చేత ఆజ్ఞాపింపబడ్డాడు, శివపురాణాన్ని చెప్పుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగానే చుట్టుపక్కల ఉండేటువంటి ఋషులున్నారో మునీశ్వరులున్నారో వాళ్ళంతా కూడా భక్తి శ్రద్ధలు కలవారై ఆ ప్రాంతానికి వచ్చి ఆ కథను వినడం ప్రారంభించిన ఎన్ని నదీ నదాలున్నాయో ఎన్ని క్షేత్రములున్నాయో అవన్నీ కూడా శరీరాన్ని ధరించి శివపురాణాన్ని వినడానికి వచ్చినాయి. వ్యాసుడు ఈ సందర్భంలో ఏమంటాడు అంటే, గంగా గోదావరి ఆదుల్లో మునగగానే మనం చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతున్నాయి అని, మనం వాటిలో స్నానం చేస్తున్నాం. గంగా గోదావరి ఆది నదులకు మనకు పాపాలను తొలగించేటువంటి ఆ అర్హత ఎట్లా వచ్చినది అనంటే, శరీరాన్ని ధరించి అవి సత్పురుషుల ద్వారా ఈ కథాశ్రవణం చేయడం వలన ఇతరులను పవిత్రం చేసేటువంటి యోగ్యత వాటికి వచ్చినది అంటాడు. ఈ విధంగా 9 రోజులు కథను వినిపించడం వలన వానికి ఉన్నటువంటి పిశాచ దేహము తొలగిపోయి దివ్య దేహాన్ని ధరించినటువంటి వాడి మిగతా ఋషులు మునులు అందరూ చూస్తూ ఉండగా విమానాన్ని అధిరోహించి కైలాసానికి చేరుకున్నాడు. గోపాల కృష్ణ భగవానికి, గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపదే హర హర మహాదేవ హర.